ഇതിൽ സമയം ഗംഭീര സമയം വചന പരംപര ധ്യാനം സസമയം ബൈബിൾ സമയം ഗംഭീര സമയം ദൈവ സന്നിധിക്ക് അനുബന്ധ സമയം ബൈബിൾ സമയം ബൈബിൾ സമയം ബൈബിൾ സമയം ബൈബിൾ സമയം ആദ്യം ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను ఇండారుగా దీవించునుగాక. అందరూ వచ్చేసరే, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని ఇండారుగా దీవించునుగాక. వాక్యం పట్ల మీకున్న శ్రద్ధను బట్టి నేను ప్రభువారిని స్తుతిస్తూ నా హృదయంలో సంతోషిస్తున్నాను. దేవుడు ఈరోజు మిమ్మలను నన్ను తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. సంతోష వస్త్రం మాకు ధరింప చేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. శవస్త్రం మాకు ధరింప చేసావు, మా దుఃఖ దినములు సమాప్త పరచావు. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సుఖములు కలవు నీ సన్నిధిలో, దేవన కలదు నీ ప్రతి మాటలో. నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో, దేవన కలదు నీ ప్రతి మాటలో.
విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చి బలపరచావు. విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చి బలపరచావు. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోష హస్తముకై స్తుతి స్తోత్రం. ప్రతినిత్యం మా దేవా నీకే అర్పితం. సంతోష వస్త్రం మాకు ధరింపచేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరిచావు. సంతోష వస్త్రం మాకు ధరింపచేసావు. పాటు విన్నారు కదూ, ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. నాయనా, ఈరోజు మీరు నికోదేముతో, నికోదేము మీతో కలిసిన సందర్భాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా ఆ భాగంలో ఉన్న సత్యాలు మేము అర్థం చేసుకోవడానికి సహాయపడమని అడుగుతున్నానైనా. చాలా ప్రాముఖ్యమైన భాగంలోనికి వచ్చాం. యూదుల అధికారి, పరిసయ్యుడు, నిష్ఠా నియమాలు కలిగిన వ్యక్తి మిమ్మల్ని కలుసుకున్నాడు. పగలు కలుసుకోలేదు, రాత్రి కలుసుకున్నాడు. ఎందుకు కలుసుకున్నాడు? కలుసుకోవడం ద్వారా వచ్చిన శారీరక ఆధ్యాత్మిక ఫలితం ఏమిటో మేము ధ్యానం చేస్తూ ఉండగా, అయ్యా మీ తలంపులు మాకు అనుగ్రహించండి, నికోదేములాంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే ప్రభువా వారు మిమ్మలను తమ స్వంత రక్షకునిగా అంగీకరించి, నికోదేము ఏ రీతిగా మీ కొరకు సాక్షిగా జీవించాడు ఆ రీతిగా సాక్షిగా జీవించే కృపానుభవాలు దయచేయమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. సాధారణంగా యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేమును గుర్చి ధ్యానం చేస్తూ ఉంటారు. చాలా ప్రసంగాలు మీరు విని ఉంటారు. నేను ఏమి కొత్త విషయాలు చెప్పడానికి మీ ముందు నేను నిలబడలేదు, కానీ ఈ భాగాన్ని వివిధ కోణాల్లో నుంచి ఈరోజు ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం అనగానే మీలో చాలామంది అప్పుడే గుర్తుపట్టి ఉంటారు, ఏమిటి అనగా నికోదేము యొక్క వృత్తాంతం కదా అని. కాబట్టి ఆ యొక్క నికోదేము యొక్క వృత్తాంతం లేక నికోదేము యేసు ప్రభువుల యొక్క సంభాషణలో జరిగిన శారీరక ఆధ్యాత్మిక పరిస్థితులను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 3వ అధ్యాయంలో వచనం వెంబడి వచనం ధ్యానిస్తూ ఉండగా కొన్ని సత్యాలు నేను చెబుతూ ఉంటాను, మీరు రాసుకోవాల్సిన వారిని రాసుకోనండి. ఈ నికోదేము వృత్తాంతాన్ని 2 కోణాల్లో నుంచి మనం ధ్యానం చేయాలి. మొదటి కోణంలో 3 విషయాలు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకోనండి. మొదటి కోణంలో వచ్చి 3 విషయాలు. 1, ప్రభువారు నికోదేము ముఖాముఖిగా కలవడం, అంటే వారు శారీరకంగా కలిశారు, వ్యక్తులుగా వారు కలిశారు. 1, ఆ వ్యక్తులుగా కలవడం ద్వారా వచ్చే లాభం వారికి లేక మనం నేర్చుకునే పాఠం ఏమిటో ధ్యానం చేయాలి. 2, వారు ఇరువురు యొక్క మనస్సులు కలియుట. 3, వారు ఇరువురు యొక్క హృదయాలు కలవడం. ప్రభు వారు ముఖాముఖిగా కలిసింది 3వ అధ్యాయము 1-3 వచనాల్లో ఉంది. మనస్సులు కలియక 4వ వచనము నుండి 8వ వచనం వరకు ఉంది. హృదయములు కలియక 9వ వచనము నుంచి 21వ వచనం వరకు ఉంది. రాసుకుంటున్నారు కదూ, ప్రభు వారు ముఖాముఖిగా కలిసింది. నేను 3 భాగాలు అన్నాను, 2 కోణాలు అన్నాను.
మీరు అర్థం చేసుకోవాలి. మొదటి కోణంలో మూడు భాగాలు చెప్తున్నాను. ఒకటి, మూడవ అధ్యాయం మొదటి మూడు వచనాల్లో ఉంది ఏమిటనగా, ప్రభు వారు ముఖాముఖిగా కలిసింది, వారు మనసులు కలిసింది. నాలుగవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు ఉంది, వారి హృదయాలు కలిసింది. తొమ్మిదవ వచనం 21వ వచనం వరకు వ్రాయబడింది. ఇది ఒక తలంపు. రెండవ తలంపు ఏమిటి అనగా, నికోదేము జీవితంలో మూడు ముసుగులు ఉన్నాయి, 3 masks. అర్థం చేసుకోవాలి. మొదటి ముసుగు పరిసయ్యని ముసుగు, రాసుకోండి దయచేసి, చాలా ఇంపార్టెంట్. రెండవ ముసుగు యూదుల అధికారి ముసుగు, రెండవ ముసుగు. మూడవ ముసుగు నికోదేము, యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్ నికోదేము వ్యక్తిగతంగా వచ్చిన ముసుగు. ఈ మూడు ముసుగులు వేసుకొని ఉన్న నికోదేముతో ప్రభు వారు ఏ విధంగా మాట్లాడి ఆ వ్యక్తిని ఆ ముసుగుల్లోంచి బయటకు తీసుకుని వచ్చారు, తన శిష్యునిగా చేసుకున్నారు. మనము ధ్యానించబోతున్నాం పరిసయ్యుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, యూదుల అధికారి. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి నికోదేముకు. ఆ నికోదేము యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరకు ఎప్పుడు వచ్చాడో మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు పరిసయ్యుడు, చాలా నిష్ట కలిగిన వారు. ఈ పరిసయ్యులు గురించి ప్రభు వారు మత్తయి సువార్తలో చాలా ఘాటుగా చెప్పారు. అటువంటి పరిసయ్యుడు మార్చబడటం ఈ 3వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. ప్రభు వారు ఏ రీతిగా ఇతన్ని సందర్శించి తన శిష్యునిగా చేసుకున్నారు, అనేక మందికి సాక్షిగా నికోదేమును ప్రభు మార్చారు. ధ్యానం చేస్తున్నప్పుడు శరీరము పులకరిస్తుంది. దేవా మీకు స్తోత్రాలు నాయనా, ఎటువంటి మనిషినైనా మార్చగలిగిన దేవుడు. ఈ రాత్రి అమ్మా నా భర్త మారటం లేదు, నా భర్త త్రాగుబోతుగానే, నా భర్త తిరుగుబోతుగానే జీవిస్తున్నాడు, అంకిల్ అన్న అతనితో నేను కాపురం చేయలేకపోతున్నాను, ఇంటికి వస్తాడు కొడతాడు తిడతాడు, ఇల్లంతా గందరగోళం చేస్తాడు, అతనితో నేను ఏరితిగా కాపురం చేయను అన్నవారు నేను ఎరుగుతున్నాను. నికోదేమును మార్చిన దేవుడు పాప నీ భర్తను మారుస్తాడు, నికోదేమును మార్చిన దేవుడు నీ కుటుంబంలోని వ్యక్తులను మారుస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నికోదేము పరిసయ్యుడు, పరిసయ్యును గూర్చి చెప్పబడిన మాటలు నేను అన్నీ చదవను కానీ కొన్ని చదువుతాను. చూడండి, అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే రాయబడి ఉంటుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఈ పరిసయ్యులు వేషధారులు. వారు ఏం చేస్తారంటే విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబట్టి కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. ఎవరు మీరు? మీరందరూ బ్రదర్స్, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రియులరా, పరిసయ్యుడికి ఉన్న లక్షణాలు మనం చూసాం. ఎన్ని ఉన్నాయో
వీటిని ఆలోచిస్తుంటే మనకు చాలా బాధగా ఉంటుంది. వీళ్ళు వేషధారులు. అటువంటి పరిసయుడు ప్రభు దగ్గరికి వచ్చాడండి. అతడు రాత్రుల్లో వచ్చాడు, పగల్లో రాలేదు. ఇతడు రాత్రుల్లో ఎందుకు వచ్చాడో మనము ఆలోచించాలి. ఇంకా కొన్ని విషయాలు నేను చెబుతాను. ఇతడు పరిసయుడు అనే మాటని ఇంకా నేను ముగించలేదు. రాత్రుల్లో వచ్చిన పరిసయుడు. పరిసయుడు అంటే ఇతడు చాలా నిష్ఠ కలిగిన వాడు, నిష్ఠ కలిగిన మతశాఖకు చెందినవాడు, పాత నిబంధన దైవ ప్రేరేపిత గ్రంథమని మెస్సయ్యా వస్తాడని నమ్మినవాడు. అంత మాత్రమే కాదు, అద్భుతాలను పునరుద్ధానమును నమ్మిన వ్యక్తి. బహుశా ఇతడు ప్రభువునద్దకు ఉపదేశం పొందడానికి వచ్చిన వ్యక్తి. ఇతడు రాత్రి యందు వచ్చినట్లుగా రెండవ వచనంలో చూస్తాం. రెండవ వచనాన్ని చదువుతున్నాను. అతడు రాత్రి యందు ఆయనదుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యద్దు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే కానీ నీవు చేర్చున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఇతడు రాత్రి యందు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు రాత్రుల్లో ప్రభు దగ్గరికి వచ్చాడు? చాలా విమర్శలు ఉన్నాయి ఈ మాట మీద. ఎందుకంటే ఇతడు పగలు రావడానికి భయపడ్డాడు అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. కానీ నా మటుకు నేను ధ్యానించిన ప్రకారం అతడు ప్రజలకు భయపడి రాత్రుల్లో రాలేదు అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకు రాత్రుల్లో వచ్చాడు అనగా, గమనించండి, అతడు అధికారి, సన్హెద్రు సభ సభ్యుడు. అతడు ఒకరికి భయపడవలసిన పనిలే. మరి రాత్రుల్లో ఎందుకు వచ్చాడు అనగా, ప్రభు వారితో ఎక్కువ సమయం గడిపితే ఎక్కువ విషయాలు ఆయన ద్వారా తెలుసుకోవచ్చు అని ఆయన వచ్చాడు. ఒకటి, పగలైతే ప్రభువారు ప్రజలతో చాలా బిజీగా ఉండడం గమనిస్తున్నాను. కాబట్టి ఆయన బిజీగా ప్రజలతో ఉన్నాడు కాబట్టి నాకు ఎంతో సమయాన్ని ఆయన కేటాయించలేడు అని గమనించిన నికోదేము రాత్రుల్లో వచ్చాడు. ఈ విషయాలు మనము అర్థం చేసుకోవాలి. ఇతడు మూడు ముసుగులలో వచ్చాడు, 3 masks అని చెప్పాను కదా. మొట్టమొదటి ముసుగు పరిసయ్యుని ముసుగులో వచ్చాడు. అంటే అతడు మతనిష్ట కలిగిన వానిగానే వచ్చాడు. అవును, ఈ దినాల్లో కూడా చాలామంది మతనిష్ట కలిగిన వారే ఉన్నారు. ఆదివారం గుడికి వెళ్తారు, ఉదయం లేచి బైబిల్ చదువుతారు, ఇంకా చందాలు ఇస్తారు, మాలాటి వాళ్ళు వెళితే సత్కరిస్తారు. ఇదంతా మతభక్తి. ఈ మతభక్తి కొంత బాగానే ఉంటుంది, వారి ఇంటికి వెళ్తే ఎంత గౌరవం దొరుకుతుందండి అని అంటారు. అంటే వీళ్ళు మతనిష్ట పరిసయ్యుని వంటి ముసుగులో ఉన్నారు అన్న మాట. గమనించండి, సోమవారం నుంచి శనివారం వరకు ఒక ముసుగు, ఆదివారం రెండవ ముసుగు, అంటే గుడిలో ఇంకొక ముసుగు, ఇంట్లో ఒక ముసుగు, ఉద్యోగంలో ఒక ముసుగు. గమనించండి, అంతవరకు భార్యాభర్తలు ఇద్దరూ పోట్లాడుకుంటారు. నేను ఒక కుటుంబాన్ని విజిట్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు. ఆ పోట్లాడుకోవడం మామూలు పోట్లాడడం కాదు, ఇంగ్లీష్లో తిట్టుకుంటున్నారు. అంతలో నేను మెట్లెక్కి వెళ్తున్నాను. ఆ పాప అంటుంది, జోషన్లు వస్తున్నాడు, జోషన్లు వస్తున్నాడు అని అంటుంది. మగవాడు కదూ, ఏ జోషన్లు వస్తే నాకేం పోయిందిలే అన్నట్టుగా అంటున్నాడు. నేను ఇంట్లోకి వెళ్ళేటప్పటికి చాలా కామ్ అయిపోయారు. అన్న, టీ తాగుతారా, కాఫీ తాగుతారా అని అడుగుతున్నారు. మర్యాదకేమి, వారు లోటు చేయటంలే, తెచ్చి పెట్టుకున్న నవ్వుతో వారు నన్ను పలకరిస్తున్నారు. ఇంట్లో ఒక ముసుగు, బయట ఇంకొక ముసుగు.
మానవుడు ముసుగులో ఉన్నాడు. ముసుగు లేనప్పుడు ఒక రీతిగా ప్రవర్తిస్తాడు. ఇదే విభిన్నమైన సంబంధాల మధ్య మానవుడు ముసుగులో బతుకుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని గమనించాలి. నికోదేము వచ్చి ప్రభు వారిని ఏమని సంబోధిస్తున్నాడు? బోధకుడా అంటున్నాడు. అసలు ఇతడు కూడా బోధకుడే. చూడండి 10వ వచనం, యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా అంటే నికోదేము కూడా బోధకుడే. నికోదేము బోధకుడయుండి యేసు ప్రభువారిని బోధకుడా అని పిలుస్తున్నారు. ఇతడు బోధకుడా అని పిలవడంలో ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు బోధకుడా అని? అంతటితో ఆపలే, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము అని అంటున్నాడు. అప్పటికే యేసు ప్రభు వారికి ఇంపాక్ట్ ఎంతగా పడిందో మనము ఆలోచించాలి. నీకోదేము ఇశ్రాయేలు ప్రజలకు మతాన్ని బోధించే బోధకుడు, యేసు ప్రభు వారు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు. యూ మస్ట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మనము ఈ తేడాను అర్థం చేసుకోవాలి. నికోదేము నిజాయితీ కలిగిన వ్యక్తి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. ప్రభు వారిలో అతడు ఏమి గ్రహించాడో అదే మాట్లాడుతున్నాడు. నికోదేము అసలు ప్రభు వారితో ఏం చెబుతున్నాడు మనము ఆలోచించాలి. దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడాలి అని ఇతడు వచ్చాడు. ఎవరు? నికోదేము. పరిసయ్యులు దేవుని రాజ్యాన్ని స్థాపించాలని వారు తహతహలాడుతున్నారు. అప్పటికి రోమా ప్రభుత్వం ఉంది. రోమా ప్రభుత్వాన్ని పరిసయ్యులు ఎదురించలేకపోతున్నారు. కానీ ఈ పరిసయ్యుడైన నికోదేము యేసు ప్రభు వారిని చూచిన వెంటనే యేసు ప్రభు వారి యొక్క పీపుల్ ఫాలోయింగ్, అంటే ఆయనను మనుషులు వెంబడించడం చూచి ఇతడు ఏమనుకున్నాడంటే, రోమా ప్రభుత్వాన్ని కూలత్రోయడానికి ఈ వ్యక్తి అనగా యేసు ప్రభు వారు ఉపయోగపడతారు. మనమే కానీ యేసు ప్రభు వారిని వాడుకుంటే విజయం మనకే తథ్యం అని చెప్పి నికోదేము భావించాడు. నికోదేము మాటలు కొంచెం లోతుగా మనము ఆలోచించాలి. ఏమంటున్నాడు? బోధకుడా, నీవు దేవుని ఎదురు వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. ప్రతి మాటను మనం బైసెక్ట్ చేయాలి, అంటే ప్రతి మాటను విడగొట్టాలి. ఈ మాటలో మేము అనే బహువచన పద ప్రయోగాన్ని మనం అర్థం చేసుకోవాలి. మేము అనడంలో ఇతడు పరిసయ్యుల ప్రతినిధిగా వచ్చాడు అన్నమాట. పరిసయ్యులమైన మేము అని అంటున్నాడు. అంటే ఇతడు ప్రభువారితో పరిసయ్యుల ముసుగులో నుండి మాట్లాడుతున్నాడు అని గ్రహించాలి. ఇట్టి నికోదేముతో ప్రభువారు చెప్పిన సమాధానం విందాం. 3వ వచనం, అందుకు యేసు, అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. దేవుని రాజ్యము సంగతి అలా ఉంచువయ్యా, అసలు దేవుని రాజ్యాన్ని చూడాలనంటే నీకోదేమో నువ్వు క్రొత్తగా జన్మించాలి అని ప్రభువారు చెబుతున్నారు. నీకోదేము ఈ రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యేసయ్య శాశ్వత రాజ్యాన్ని గురించి, నిత్య రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీవు ఆ రాజ్యాన్ని నువ్వు పొందాలి అని అంటే యు మస్ట్ బి బోర్న్ అగైన్, నువ్వు క్రొత్తగా జన్మించాలి అని అంటే ఆ మాట నికోదేముకి అర్థం కాలే. నికోదేము ఏమన్నాడు, లేక నికోదేము సమాధానం వచ్చే పాఠంలో మనం విందాం. 4వ వచనం నుంచి చదువుకొని సకాలానికి రండి. దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా
దీవిస్తారు. ఈ వాక్య భాగాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేనెంతగానో పురుకొల్పబడ్డాను. ప్రభువారు ఒక వ్యక్తితో సంభాషించే సంభాషణ ఎంత మాధుర్యంగా ఉంటుంది. నీతో నాతో ఆయన సంభాషించాలని ఇంతవరకు ఆశపడ్డారు, సంభాషించారు. ఈ సంభాషణలో నీవు గ్రహించింది ఏమిటి? నికోదేము చివరకు ఆయన మారు మనసు పొంది యేసు ప్రభువారి యొక్క శిష్యుడయ్యాడు. ఎలా శిష్యుడయ్యాడు నేను చెప్తాను. నీవు కూడా మారు మనసు పొంది ఆయన శిష్యుడిగా తీర్చబడతావా? ఇదే అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. ఈ సమయంలో నేను నిన్ను శిష్యునిగా చేసుకోవాలని ఆయన రెండు చేతులు చాపుతున్నాడు. ఆయన బాహువులోనికి రమ్మని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. మై అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, పృథ్వీ అపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.